సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో డిఫరెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం చూసినట్లయితే రీసెంట్గా చైనాలో ఈ యొక్క రియల్మీ నుంచి రియల్మీ మాస్టర్ అర్చ్ అండ్ రియల్మీ జీటీ మాస్టర్ ఎక్స్ప్లోరర్ అర్జున్ లాంచ్ చేయడం అయితే జరిగింది సో చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారనమాట ఎందుకంటే దీని యొక్క డిజైన్ చూసుకొని ఇంచుమించు రెండు సేమ్ అనే భ్రమలు అయితే ఉన్నారు ఈరోజు వీడియోలో నేను క్లారిటీగా ఈ యొక్క రెండు మొబైల్స్కి ఏం డిఫరెన్స్ ఉంది అండ్ మన యొక్క అంటే ఐ మీన్ మన యొక్క ఇండియాలో వచ్చేసరికి మనం ఏ మొబైల్ కోసం వెయిట్ చేయడం మంచిది అండ్ దీని యొక్క ఎంత ఉండబోతుంది ఎంత లేదు ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా గా ఈ రోజు ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ అయితే వేసినాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క రియల్మీ జీటీ మాస్టర్షన్ రియల్మీ జీటీ మాస్టర్ ఎక్స్ప్లోర్షన్ దీని యొక్క డిజైన్ అయితే వచ్చేయండి దీని యొక్క డిజైన్ చూసినట్లయితే రెండు మనకు ఇంచుమించు సేమ్ గా ఉండడం అయితే జరుగుతున్నాయి కాబట్టి కలర్స్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి అనమాట కలర్స్ అనేవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను ఇదే తీసుకున్నానని కూడా మిమ్మల్ని అయితే పుష్ చేయలేను సో డిజైన్ చూసుకున్నట్టయితే ఇంచుమించు మనకు రెండు సేమ్గా అయితే ఉంటాయి అండ్ తర్వాత రెండింటికి వచ్చేసి మీకు టాప్ లెఫ్ట్ కార్లు ఈ యొక్క పంచుల కెమెరాస్ అయితే ఉంటాయి కాబట్టి ఒక మొబైల్కి వచ్చేసి మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తే ఇంకో మొబైల్ వచ్చేసి మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట ఇలాంటి చిన్న చిన్న కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి కాకపోతే మేజర్ చేంజ్ మాత్రం దీని యొక్క ప్రాసెస్ ఆ తర్వాత దీని యొక్క కెమెరా అనే చెప్పుకోవచ్చు అది ఏంటి ఏం లేదా అనేది కూడా నేనైతే చెప్తాను డిజైన్ చూసినట్టయితే ఫస్ట్గా చూసినట్టయితే రెండు మనకు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇందులో ఈ డిజైన్ బాగాలేదు అని చెప్పడానికి అయితే లేదు రెండు వచ్చేసి మనకు చాలా సూపర్ హైలైట్ డిజైన్తో ఒక త్రీ డీ బ్యాక్ సైడ్ డిజైన్తో తీసుకొని రావడం అయితే జరిగింది సో ముందుగా మనం దీని యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం నేను లెఫ్ట్ సైడ్ రియల్మీజీటీ మాస్టర్ ఎడిషన్ గురించి చెప్తాను రైట్ సైడ్ రియల్మీజీ మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ గురించి అయితే చెప్తాను ఈ యొక్క ఎక్స్ప్లోరర్ ఎడిషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ అయితే చేయండి నేను చెప్పేటప్పుడు ముందుగా వీటి యొక్క డిస్ప్లేస్ గురించి మాట్లాడినట్ అయితే మనకు రియల్మీజీటీ మాస్టర్ ఎడిషన్ వచ్చేసి పాయింట్ ఫోర్ త్రీ ఇంచు తో ఫుల్ హెచ్ఎఫ్ సూపర్ ఎమోలిడే డిస్ప్లే ఉంటుంది వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రావడం అయితే జరుగుతుంది అండ్ మాస్టర్ ఎక్స్ప్లోరేషన్ లో కూడా మీకు ఇదే సైడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు కాకపోతే దీంట్లో మీకు సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచే మాస్టర్ ఎడిషన్లో మీకు ఏదైతే ఎక్స్ప్లోరర్ ఉందో దాంట్లో మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటుంది పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు చిన్నగా కొంచెం డిస్ప్లే అనేది కొంచెం స్లైట్లీ కొంచెం బెటర్గా అంటే పెద్దగా ఉండటం అయితే జరుగుతుంది అండ్ రెండింటికి మీకు వన్ ట్వంటీ హెచ్ఎస్ సపోర్ట్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ రెండింటికి మీకు ఇండిస్ప్లే ఫింగర్ స్కానర్ అయితే ఇచ్చారు ఇక్కడ డిస్ప్లే విషయంలో రెండు మొబైల్స్కి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు ఇది చిన్న మొబైల్ తక్కువ ఇవ్వాలి ఇది పెద్ద మొబైల్ ఎక్కువ ఇలా ఇవా ఇలా ఇవ్వాలని వీళ్ళైతే ఏమి చేయలేదు అనమాట రెండు వచ్చేసి మీకు చాలా అద్భుతమైన డిస్ప్లేస్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే మీకు రెండింటికి వన్ ట్వంటీ హెజెస్ రీఫ్రిజరేటర్ ఇచ్చారు కాబట్టి మీరు గేమింగ్ ఆడేటప్పుడు కనివ్వండి లేకపోతే ఈ యొక్క స్క్రోలింగ్ స్క్లైడింగ్ చేసేటప్పుడు కనివ్వండి మొబైల్ వచ్చేసి మీకు చాలా బాటర్ స్మూత్గా రన్ కావడానికి ఈ యొక్క వన్ ట్వంటీ హెజెస్ రీఫ్రిజరేట్ అనేది మనకు రెండు మొబైల్స్కి చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మెయిన్ మనం దీని యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఇక్కడ మనకు రియల్మీ జిటి మాస్టర్ ఎడిషన్లో వచ్చేసి స్నాప్డగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ఫైవ్ జీ ప్రాసర్ ఇచ్చినప్పటికీ ఇక్కడ రియల్మీ జిటి మాస్టర్ ఎక్స్ప్లోరేషన్లో స్నాప్డగన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారు ఇది చూసినట్టయితే ఒక కొత్త సిరీస్లో ప్రాసర్ తీసుకొని రావడం అయితే జరిగింది సెవెన్ సెవెంటీ ఎయిట్తో ఇప్పటిదాకా మన ఎక్కడిలో ఏ మొబైల్ అయితే రాలేదు ఒకవేళ వస్తగిస్తే ఈ యొక్క రియల్మీ జిటి మాస్టర్ ఎడిషన్ రావాలన్నమాట ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే ముఖ్యంగా మీరు గేమర్స్కి అంటే గేమింగ్ కోసం ప్రిఫర్ చేసే వాళ్ళయితే ఖచ్చితంగా రియల్మీ జిటి మాస్టర్ ఎక్స్ప్లోరర్ అడిషన్నే మీరు మేజర్గా ప్రిఫర్ చేయండి ఎందుకంటే శాంబిగెన్ ఎయిట్ సెవెంటీ అనేది మీరు హ్యాండ్ సెట్స్లో అల్ట్రా లో ఇలా పబ్జి ఫ్రీ ఫైర్ ఆడుతుంటే చూడండి అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క ఎక్స్ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ అనేది ఖచ్చితంగా రియల్మీ జీటీ మాస్టర్ ని బీట్ చేసి అయితే పాడుతుంది సో ఖచ్చితంగా మీరు గేమర్స్ అయితే ఒకవేళ నేను ఎక్కువ హార్డ్కోర్ గేమర్స్ని ని మనం నేను గేమింగ్ కోసమే మొబైల్ కొంటున్నాను బ్రో అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రియల్మీ జిటి మాస్టర్ ఎడిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఈ యొక్క స్నాప్ గగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ అనమాట మరి ఇది పనికి రాదా అంటే ఇది కూడా చాలా హైలైట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ర్యాంక్లో మాత్రం మనకు స్నాప్ గగన్ ఎయిట్ సెవెంటీ వస్తుంది ఆ తర్వాత మీకు స్నాప్ గగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు గేమింగ్ కోసం అయితే బాగా ఉంటుంది కాకపోతే ఎయిట్ సెవెంటీ అంతా రాత్రన్నమాట అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ స్పీడ్ అనేది దీంట్లో కొంచెం తక్కువగా ఉండటం అయితే జరుగుతుంది మీరు సపరేట్గా యూజ్ చేస్తే ఇలాంటి డిఫరెన్స్ కూడా ఏమీ అబ్జర్వ్ చేయరు ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉన్నట్టు అయితే కనిపించడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ దీని యొక్క కెమెరా డిఫరెన్స్ అనమాట ఎందుకంటే మనకు రియల్మీ సిటీ మాస్టర్ అడిషన్లోనే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు అండ్ రియల్మీ జీటీ మాస్టర్ ఎక్స్ప్లోరేషన్లో మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వడం అయితే జరిగింది ఓలీ రియల్మీ జిటి మాస్టర్ ఇడిషన్లో మీకు బ్యాక్సల్ సిక్స్ ఫోర్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ సారీ ఎయిట్ మెగాపిక్సల్ రావడం కోసం అండ్ టూ ఎంపీ మ్యాక్రో షార్ట్స్ కోసం అయితే యూజ్ చేస్తారు అండ్ ఫ్రెండ్స్ మీకు థర్టీ టూ మెగాపిక్సల్ పంచోల్ కెమెరా అయితే ఉంటుంది మీరు 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 కెమెరాస్తో రెండిట్లో అప్ టూ ఫోర్ కే టూ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయచ్చు అండ్ రియల్మీ జిటి మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఏషన్లో మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సల్ ల్ ఈ యొక్క మోనోక్రోమ్ సెన్సర్ అయితే యూజ్ చేస్తారు అండ్ టూ మేగాపిక్సల్ మ్యాక్రో కెమెరా అనమాట అండ్ దీనికి ఫ్రెండ్స్ థర్టీ టూ మెగాపిక్సల్ వైద్యం కోసం అయితే ఇచ్చారు ఈ యొక్క మెయిన్ ఫిఫ్టీ మెగాపిక్సెస్ అయితే ఉందో సోనీ ఐఎమ్ఎస్ సెవెన్ సిక్స్టీ సిక్స్ సెన్సర్ యూజ్ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా మీరు కెమెరా లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క రియల్మీ జీటీ మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ ఏదైతే ఉందో ఓటో కంపేర్ విత్ రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఇది మీకు చాలా హైలైట్గా ఉండటం అయితే జరుగుతుంది అంటే ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ వీటి కోసం మొబైల్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రియల్మీ జీటీ మాస్టర్ ఎక్స్ప్లోర్ ఎడిషన్ చేయడం అయితే చాలా మంచిది అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అండ్ దీని యొక్క వైస్ గురించి మాట్లాడున్నట్టయితే రెండిట్లో మీకు రియల్మీ యూవై టూ పాయింట్ జీరోతో వస్తుంది అండ్ రెండిట్లో మీకు ఆటో బాక్స్ స్టాండర్డ్ లెవెన్తో అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా మీకు దీంట్లో డార్క్ మోడ్ అని ఇలాంటి చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే యూస్ చేయడం జరిగింది సో రియల్మీ యువ కూడా ఇస్ డెఫినెట్లీ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దోస్ ఓవర్ లొవింగ్ రియల్మీ ఫోన్స్ అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం దీనికి ఆ బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం రియల్మీ జీటీలో మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ త్రీ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ సిక్స్టీ ఫైవ్ అవర్స్ వాచ్ఛంగ్ సపోర్ట్ చేస్తే రియల్మీ జిటి మాస్టర్ ఎక్స్ప్లోరేషన్లో మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియా పర్ బ్యాటరీ విత్ సిక్స్టీ ఫైవ్ అవర్స్ వాచ్ సపోర్ట్ అయితే చేసింది రెండింటికి మీకు టూ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ మాత్రమే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఇది కూడా ఒక రెండు గంటలు గంట లోపలే మీకు అయితే గడిచిపోతుంది పెద్దగా రెండు చూసిన అయితే ఇంచుమించు సేమ్ బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం అయితే జరిగింది మీరు ఈవెన్ గేమ్ల లవర్స్ అంటే గేమింగ్ లవర్స్ అయినా సరే ఒక మొబైల్ అయితే తీసుకోవచ్చు అండ్ రెండిట్లో మీకు సిక్స్టీ ఫైవ్ అవర్స్ వచ్చేసి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే లోపలే కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక రెండు మొబైల్స్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది మేజర్గా డిఫరెన్స్ చూసినట్టయితే మేజర్ డిఫరెన్స్ మాత్రం మీరు రియల్మీ సిటీ మాస్టర్జేషన్లో ఈ లో మేజర్ మేజర్గా మీరు డిఫరెన్స్ ఏం గమనిస్తారంటే ఒకటి దీని యొక్క ప్రాసెసర్ ఆ తర్వాత దీని యొక్క కెమెరా అనమాట ముఖ్యంగా నేను గేమర్ని నాకు కెమెరా సూపర్ హైలైట్గా ఉండాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది రియల్మీ జిటి మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ అయితే పెట్టుకోండి ఆ తర్వాత పర్లేదు బురో నాకు మరీ అంత పీక్ రేంజ్లో కాదు నేను ఆడుతుంటాను గేమ్ అంటే ఆధారపాద్రగా అప్పుడప్పుడు ఆడుతుంటాను అనుకున్న వాళ్ళు రియల్మీ జిటి మాస్టర్ ఎడిషన్ కూడా మనకు చాలా హైలైట్గా ఉండటం అయితే జరుగుతుంది అండ్ ఫైనల్గా మనం చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ ఏమైనా ఇండియాలో కన్వర్ట్ చేస్తే చూసుకుందాం మీకు రెండిట్లో ఎయిట్ జిబీ ర్యామ్ వన్ థర్టీ జీబీ స్టోరేజ్తో అయితే వస్తుందన్నమాట మీకు రియల్మీ జీటీ మాస్టర్ ఎయిట్ ఎట్ జిబ్రామ్ వన్ థర్టీ స్టోరస్తో ట్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రుపీస్ కి లాంచ్ చేయడం అయితే జరిగింది అండ్ రియల్మీజీ మాస్ట్రా ఎక్స్ప్లోర్ ఆన్ మీకు ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ జీబీ ఇంటర్ స్టోరస్ థర్టీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట సో రియల్మీజిటి మాస్టర్ రిషన్ మీకు ట్వంటీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే ఉంది రియల్మిజిటి మాస్ట్రా ఎక్స్ప్లోర్ ఆషన్లో థర్టీ వన్ థౌసండ్ పెట్టింటే బాగా ఉండేది కాకపోతే వీళ్ళు థర్టీ త్రీ థౌసండ్ దాకా వెళ్ళారనమాట ఇది కొంచెం ఓవర్ ప్రైస్గా అయితే కనిపిస్తుంది ఓ టు కంపేర్ విత్ రియల్మీజీ మాస్టర్ కాకపోతే నేను చెప్తే ఇక్కడ రియల్మిటీ మాస్టా ఎక్స్ప్లోర్షన్ కంటే బెటర్ గా అక్కడ పోకో ఎఫ్ త్రీ జీటీ అయితే ఉంది దీనికంటే మనకు చాలా రేట్లో అయితే మనకు బెటర్ మొబైల్ అయితే అవుతుంది ఏదైనా మీరు బ్యాటరీ పరంగా చూసినా డిస్ప్లే ఇంచుపో రకరం అంటే డిస్ప్లే కూడా పెద్దగా ఉండటం అయితే జరుగుతుంది కెమెరా కూడా అందులో కూడా చాలా బాగా ఉంటుంది అండ్ దీంట్లో చూసినట్టయితే దానికంటే బెటర్ కెమెరా మాత్రం రియల్మీ జీటీ మాస్టర్ ఎక్స్ప్లోరర్లో ఎడిషన్లో ఇవ్వడం అయితే జరిగింది సో మాక్సిమం ఈ రెండు మొబైల్స్ మన ఎండాలో వచ్చే అవకాశం కూడా అక్కడ లేకపోలేదు అనే చెప్పొచ్చు ఒకవేళ వస్తే అరౌండ్ ఒక టూ మంత్స్ కంటే లోపల కంప్లీట్గా ఇయొక మొబైల్ కూడా మన ఎండాలో దర్శనం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మరి పోకో ఎఫ్ త్రీ తీసుకోవాలా లేకపోతే ఈ యొక్క రియల్ మిజిటి మాస్టర్ ఎక్స్ప్లోరైషన్ తీసుకోవాలంటే నేనైతే ఖచ్చితంగా పోకోఎఫ్ త్రీ జీటీని ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే దీంట్లో దీనికంటే దాంట్లో మనకు అడిషనల్ ఫీచర్స్ అయితే చాలా ఇచ్చారు ఎందుకంటే దాంట్లో మీకు స్పెసిఫిక్గా గేమింగ్ ట్రిగ్గర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు మాత్రం రియల్ మిజిటి మాస్టర్ ఎడిషన్కి మాస్టర్ ఎక్స్ప్లోరైషన్కి నేను డిఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి అది కాసేపు అయితే పక్కన పెడతాం దీంట్లో మీరు మేజర్గా అబ్జర్వ్ చేసేది మాత్రం ఈ యొక్క కెమెరా తర్వాత మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే రియల్ మిజిటి మాస్టర్ ఎడిషన్లో అయితే ఉంటుంది కాబట్టి ప్రైస్ వచ్చేసి లిటిల్ బిట్ మేనేజ్ అయితే చేసింది ఎందుకంటే దానికంటే కొంచెం ఒక టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఓవర్ ప్రైస్ పెట్టిన మొబైల్ అయితే అవుతుందనమాట సో ఎనీహౌ చూద్దాం మన ఎండలో వచ్చేసరికి మన కెండోలో వచ్చిన తర్వాత దీని యొక్క ప్రైస్ని బట్టి ఈ యొక్క మొబైల్ కొనాలా లేదా అనేది అప్పుడైతే నేను ఇంకా క్లారిటీగా అయితే చెప్పగలను అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదన ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ సిటీ మాస్టర్ అండ్ రియల్మీ సిటీ మాస్టర్ ఎక్స్ప్లోరేషన్కి చెందిన మేజర్ డిఫరెన్స్ మీకు ఈ యొక్క మొబైల్స్ పైన స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ లాగే ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ సపోర్ట్ ఇవ్వండి మాకు కూడా కొంచెం ఆనందంగా అయితే ఉంటుందన్నమాట అండ్ ఎనీ హౌ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ